ప్రతి విద్యార్థి విజయానికి ఖచ్చితమైన భరోసా శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ మరియు ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఆపోజిట్ సాయిబాబా సెంట్రల్ స్కూల్ అండ్ మంగమూర్ రోడ్ ఒంగోల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ కారణంగా పేదల నిత్య జీవనానికి ఇబ్బందులు పడే పరిస్థితులు తలెత్తడంతో దర్శనగర్ పంచాయతీ పరిధిలోని శివరాజ్ నగర్లో గల నిరుపేదలైన పిచ్చిగుంట కుటుంబాల వారందరికీ రెడ్డి సంక్షేమ సంఘం వారి ఆర్థిక సహకారంతో ఈటీఎఫ్ పర్యవేక్షణలో 10,000 విలువ కలిగిన నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘ ప్రముఖులు మాజీ సర్పంచ్ చంద్రగిరి గురవారెడ్డి, శ్రీలం శ్రీనివాసరెడ్డి, బీజేపీ లక్ష్మీనారాయణ, యూటీఎఫ్ డివి రామిరెడ్డి, డి వెంకటరెడ్డి మరికొందరు ప్రముఖులు పాల్గొన్నట్లుగా వీరి వివరాలు తెలియజేస్తూ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్ చేస్తున్న సేవల భాగంగా దర్శి రెడ్ల సంఘం వారిని కోరిన మీదట ఇక్కడ పిచ్చిగుంట్ల రెడ్లకి సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఈ ఖర్చు మనకి అందజేయడం జరిగింది. మేము నిన్నొచ్చి ఇల్లు తిరిగి అందరికీ స్లిప్పులు ఇచ్చాము. ఆ స్లిప్పుల ప్రకారంగా ఈ వస్తువులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ లాక్డౌన్ వల్ల అందరికీ ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ ఇబ్బందుల్ని రెడ్డి సంక్షేమ సంఘం తరఫున, ఐక్య ఉపాధ్యాయుల సంఘం తరఫున వాళ్ళు అడగటం కోరిన వెంటనే సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా మాకు చేతనైన సహాయం అందిస్తున్నాము. దీన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి మనొకరికి అవసరమైన వాళ్ళకి అవసరమైనప్పుడు సహాయపడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎన్నో ఇబ్బందులు పడుతూ జనాలు రెండు నెలల నుంచి ఇళ్లలోనే ఉంటూ అనేక విధాలుగా పనులు లేక అల్లాడిపోతున్న తరుణంలో మన టీచర్ వెంకటరెడ్డి గారు టీచర్లందరూ కూడా ఒక పనిగా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఏదో వృత్తాపత్ర సాయంగా మన వంతు సాయం చేద్దామని ఉద్దేశంతో కార్యక్రమాన్ని ముందుకొచ్చి చేస్తున్నారు. అందరూ కూడా కరోనా ఉన్న వాళ్ళు మాస్క్ ధరించి దూరుకోవాలి, డిస్టెన్స్ దూరం పాటించి ప్రాణ రక్షణ చేసుకోవాల్సిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది అంటువ్యాధి, ఒకరు చెప్తే వచ్చే కానొచ్చేది కాదు. అందుకని మనంతగా మనమే మనలో దొమ్మబిర్రు లేకుండా డిస్టెన్స్ దూరం చేసుకుని ఏ పని మా చేసుకోవచ్చు. నాలుగు బత్తాలు ఏం చేస్తారు?